This is Sagar from Kadapa. Iroju manam vachesi psychology coding class lu nalugo bhagam cheppukobothunnam. Ilanti bhagalu coding dwara manaku chala vastayi, chala useful ga untayi. Antakanna mundu meeku cheppavalsina oka vishayam undi. Sagar Lindsay Coaching Center, Sagar Lindsay Badvel Kadapa jillalo విజయవంతంగా క్లాస్ నిర్వహించబడుతున్నాయి. ఈ బ్యాచ్కి కేవలం 4 రోజులు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. ఈ బ్యాచ్కి వచ్చిన వాళ్ళు నోటిఫికేషన్ కల్లా ముందే మీరు సిలబస్ మొత్తం నేర్చేసుకుని పరీక్షలు రాయడం ద్వారా ఉద్యోగ సాధనలో మీరు ముందు ఉంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో సాగర్ లిన్సీ ప్లస్ రైజ్ అకాడమీ ద్వారా ఎక్సలెంట్గా క్లాసులు నిర్వహించబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనే సాగర్ లిన్సీ రైజ్ అకాడమీ సూపర్గా నిర్వహిస్తుందని చెప్తున్నాను. ఈ నెంబర్కి మీరు వివరాలు అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు గమనించండి, మనం మానసిక వయస్సు అనే భావన ఆల్ఫ్రెడ్ అనే వ్యక్తికి సంబంధించింది. ప్రజ్ఞా లబ్ధి, దీని ఐక్యూ అంటారు. స్టెర్న్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్ అదేవిధంగా క్యుములేటివ్ స్కేల్. గట్మన్ సృజనాత్మక మాపని. టోమస్ రేటింగ్ స్కేలు. ఐకర్ట్ రక్షక తంత్రాలు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సాంఘిక అంతరాల మాపని. డస్ పొదుపు పద్ధతి. ఎబ్బింగ్ హౌస్ కథనాలపై ప్రయోగాలు చేసినది బార్ట్ లేట్. ఈ విధంగా మనకు గుర్తుండాలంటే ఈ యొక్క 5 నిమిషాలలో కొన్ని మీకు పరీక్ష పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటిని వివరిస్తాను 3 నిమిషాలలో. తర్వాత 2 నిమిషాల్లో ఈ యొక్క పాఠం అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని ఒక పేపర్ పని తీసుకొని మీకు ఎంతవరకు గుర్తుందో రాయాలి. దానికన్నా ముందు ఇది నేర్పించిన తర్వాత నేనైతే నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారో ఒకసారి చూసుకోవాలి. 3 నిమిషాలు ఎక్కడ అడిగినా కూడా ఇటువైపు అడిగితే అది చెప్పాలి, అటువైపు అడిగితే ఇది చెప్పాలి అనే భావనతో ఈ యొక్క సాగర్ లిన్సీ ద్వారా సైకాలజీ 4 అనే టాపిక్ మనం చేస్తున్నాం. ఒకసారి గమనించండి, ఇక్కడ మనకు తెలిసిన పదాలతో ఏ విధంగా గుర్తు పెట్టుకుంటున్నామో తెలియజేస్తున్నాను. 2వది సైకాలజీ 4 కాదు, ఇంకా చాలా చాలా పార్ట్లు వస్తాయి. ఏదైనా అడిగిన విషయాన్ని జ్ఞానాత్మక రంగం పరంగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ క్లాసులు తెలియజేస్తున్నాను. ఒకసారి చూడండి, మానసిక వయస్సు భావన ఆల్ఫ్రాయిడ్ బినే. ఇక్కడ మనకు తెలిసిన పదం ఏదైనా ఉందంటే ఆల్ఫ్రాయిడ్. మామూలుగా ఫ్రై అంటే ఏంటండి, అది వెజిటేరియన్ ఫ్రై కావచ్చు, నాన్ వెజ్ ఫ్రై కావచ్చు, ఏదైనా ఫ్రై. ఆల్ఫ్రైస్, ఆల్ఫ్రైస్ బెనబెనా ఎవరైతే తింటారో, ఆల్ఫ్రైస్ బెనబెనా ఎవరైతే తింటారో వారికి మానసిక వయస్సు చాలా బాగుంటుందంట, చాలా బాగుంటుందంట. గమనించాలి, నీకు మానసిక వయసు బాగుండాలంటే నువ్వు ఆల్ఫ్రైస్ బినబినా తినాలి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి అంటే దీన్ని ఐక్యూ అంటారు. నీ యొక్క ప్రజ్ఞాలబ్ధికి నేను ఏమైపోయానంటే బాగా స్టన్ అయిపోయాను. స్టన్ అనగా ఇక్కడ పేరు వచ్చేసి స్టర్న్, అంటే నేను ఎందుకు స్టన్ అయ్యాను, నేను ఎందుకు స్టన్ అయ్యానంటే నీ యొక్క ప్రజ్ఞాలబ్ధికి నేను స్టన్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్ ప్రజ్ఞాని అబ్బాయి స్వరూపాకి స్వరూప మీద గిలిపడ్డాడు, గిలిపడ్డాడు గిల్ఫర్డ్, గిలిపడ్డాడు గిల్ఫర్డ్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, ప్రజ్ఞ అనే అబ్బాయి స్వరూప మీద గిలిపడ్డాడు అన్న గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజ్ఞ స్వరూప మీద గిలిపడ్డాడు, గిలిపడ్డాడు గిల్ఫర్డ్, గిలిపడ్డాడు గిల్ఫర్డ్. గిలి ఎవరి మీద పడ్డాడు, గిల్ఫర్డ్ ఎవరి మీద పడ్డాడు, ప్రజ్ఞ స్వరూప మీద. నెక్స్ట్ వచ్చేసి క్యుములేటివ్ స్కేల్. ఇక్కడ గట్మన్ ఉంది. గట్టి మనుషులు ఏం చేస్తారు తెలుసా, బాగా కుమ్ముతారండి. బాగా కుమ్మితే ఎలా తయారవుతారు, గట్టి మనుషులుగా తయారవుతారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇది చెప్తే ఇది గుర్తు రావాలి, ఇది చెప్తే అది గుర్తు రావాలన్న విధంగా మనం క్లాసులు చేస్తున్నాము. గట్టి మనుషులు బాగా కుమ్ముతారు, బాగా కుమ్ముతారు గట్టి మనుషులు, అలా గుర్తు రావాలి. నెక్స్ట్ సృజనాత్మక మాపని. క్రియేటివిటీ, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. సృజనాత్మక మాపనికి ఏం పడింది, తొర్ర పడింది. తొర్ర అంటే చెట్టు తొర్ర అంటాం చూడు, ఆ మాపని ఇలా ఉంటుంది అనుకో, ఏదో ఒక అనుకోండి, అనుకుంటే దానికి ఏం పడింది, తొర్ర పడింది. తొర్ర దేనికి పడింది, సృజనాత్మక మాపనికి. సృజనాత్మక మాపనికి ఏం పడింది, తొర్ర పడింది, టోరెన్స్. నెక్స్ట్ రేటింగ్ స్కేల్ లైకట్. గమనించాలి, ఏదైనా ఒక సినిమా పరంగా తీసుకుంటే మనం దానికి మంచి రేటింగ్ ఉంటే ఆ సినిమాని ఏం చేస్తాం, లైక్ చేస్తాం. నువ్వు లైక్ చేసావంటే దానికి ఏముంది, రేటింగ్ ఉంది. రేటింగ్ ఉంటే లైక్ చేస్తావు, లైక్ చేసినామంటే దానికి రేటింగ్ ఉంది, ఇలా గుర్తు పెట్టుకోవచ్చు లైకట్. నెక్స్ట్ రక్షక తంత్రాలు. రక్షించండి రక్షించండిని మనకి ఏదైనా ఆపద ఉన్నప్పుడు నువ్వు సిగ్గు లేకుండా అడగాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా ఏమడగాలి, రక్షించండి రక్షించండి అని. సిగ్గు లేకుండా ఏమడగాలి, రక్షించండి రక్షించండి అని. రక్షక తంత్రాలు. నెక్స్ట్ సాంఘిక అంతరాలు. సాంఘిక అంతరాలు ఉండకూడదండి. ఎప్పుడు, భోగి పండగ అప్పుడు, భోగి పండగ సంక్రాంతి అప్పుడు 3 వస్తాయి, భోగి పండగ సంక్రాంతి కనుమ.
అంటే ఫస్ట్ మొదటి పండుగ నేను భోగి పండుగ భోగా డ్రెస్ ఆ భోగా డ్రెస్ లో అందరూ సమానమే ఇక్కడ సాంఘిక అంతరాలు ఉండకూడదు సాంఘిక అంతరాలు ఎప్పుడు ఉండకూడదు భోగి పండుగ నాడు ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి పొదుపు పద్ధతి ప్రతి ఒక్క హౌస్ లో మనకు పొదుపు అవసరం అండి పొదుపు అవసరం ప్రతి ఒక్క హౌస్ లో పొదుపు అవసరం పొదుపు ఎక్కడ అవసరం అంటే ప్రతి ఒక్క హౌస్ లో ఏ హౌస్ అది ఎబ్బింగ్ హౌస్ నెక్స్ట్ వచ్చేసి కథనాలపై ప్రయోగాలు చేసిన వ్యక్తి బార్టులెట్ ఏదైనా కథ చెప్తే బారుగా ఉండకూడదు లేటుగా ఉండకూడదు గమనించారా బారుగా ఉండకూడదు లేటుగా ఉండకూడదు ఏముండకూడదు కథనాలు కథలు ఉండకూడదు చూడండి ఒకే ఒక్కసారి మీకు నేర్పించాను మళ్ళీ ఇప్పుడు మీకు నేను రివైజ్ చేస్తున్నాను ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూస్తే ఆటోమేటిక్గా మీకు చాలా చాలా గుర్తుగా ఉంటుంది ఒక్కసారి చూద్దామా మానసిక వయస్సు బాగుండాలి మానసిక వయస్సు బాగుండాలంటే ఆల్ ఫ్రైస్ బినబినా తినాలి ఆల్ ఫ్రైస్ బినబినా తినాలి నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి నీ యొక్క ప్రజ్ఞాలబ్ధికి నేను స్టన్ అయ్యాను స్టెర్న్ నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూపం మీద గిలిపడ్డాడు గిల్ఫడ్ ప్రజ్ఞా స్వరూపం మీద నెక్స్ట్ కుమ్ముతుంటే కుములేటివ్ స్కేల్ కుమ్మేస్తున్నారంట కుమ్మేస్తున్నారు అందుకే గట్టిగా మనుషులు తయారయ్యారు గట్మన్ గట్టి మనుషులు ఎలా తయారవుతారు కుమ్మేస్తే తయారవుతారు నెక్స్ట్ సృజనాత్మక మాపనికి ఏం పడింది త్వర పడింది త్వర దేనికి పడింది సృజనాత్మక మాపన పడింది నెక్స్ట్ రేటింగ్ స్కేల్ ఏదైనా రేటింగ్ ఉంటే దాన్ని నువ్వు లైక్ చేస్తావా లేదా లైక్ అట్ అదేవిధంగా రక్షక తంత్రాలు రక్షించండి రక్షించండి నీ సిగ్గు లేకుండా అడగాలి మనం జీవించాలంటే సిగ్గు లేకుండా సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్గు లేకుండా ఏమడగాలి రక్షించండి రక్షించండి రక్షక తంత్రాలు సాంఘిక అంతరాల మాపని గమనించాలి సాంఘిక అంతరాల మాపని సాంఘిక అంతరాలు ఉండకూడదండి భోగి పండగప్పుడు అందరూ సమానమే నెక్స్ట్ పొదుపు పద్ధతి ప్రతి ఒక్క హౌస్ లో పొదుపు ఉండాలి ఎబ్బింగ్ హౌస్ నెక్స్ట్ కథనాలపై ప్రయోగాలు కథనాలు చెప్పేటప్పుడు గమనించాలి బారుగా ఉండకూడదు లేటుగా ఉండకూడదు మీరు చేయవలసిన పని నాతో కూడా మీరు కలిసి చదివి ఇది నేర్చుకున్నారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు మాకు సాగర్లిన్సీకి సంబంధించిన గ్రూపులు ఉన్నాయి ప్రతి ఒక్క రోజు పేపర్ కానీ అదేవిధంగా ఎనీ మెటీరియల్ కానీ మా వీడియోస్ అన్నీ చూడాలంటే మా యొక్క వాట్సాప్ లింకులు ఫేస్బుక్ లింకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో వాటి ద్వారా మీరు చేరవలసిందిగా కోరుకుంటూ సాగర్లిన్సీ కడప బ్రాంచ్లో కేవలం 4 రోజులే మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి 1కి 2 సార్లు నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రొజెక్టర్ ద్వారా క్లాసులు ఉంటాయి నార్మల్ క్లాసులు ఉంటాయి డైలీ ఎగ్జామ్ ఉంటుంది వీటిని ఉపయోగించుకొని మీరు ఉద్యోగ సాధనలో ముందుండాలని కోరుకుంటూ శ్రీకాకుళం బ్రాంచ్ గురించి మళ్ళీ చెప్తున్నాను శ్రీకాకుళం జిల్లాలోనే టాప్ మోస్ట్గా నడపడుతున్న సాగర్లిన్సీ రైజ్ అకాడమీ ద్వారా మీరు చేరాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేసి ఫోన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం